Hello viewers, welcome back to our channel Smart Home by Pranavi. Ella unnarandi andaru baunnara? సో నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి మన వ్యూవర్స్ అందరికీ కూడా ముందుగా నా తరపున కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల పాయసం అనేది 2 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చు నైవేద్యంగా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వంట రాని వాళ్ళు కూడా ఈ స్వీట్ని చాలా ఈజీగా 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ముందుగా స్టవ్ మీద ఇలా నేను ఒక గిన్నె అనేది అంటే దలసటి గిన్నె అనేది పెట్టాను. మీరు నాన్ స్టిక్ వైజ్ కూడా పెట్టచ్చు. సో ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ నెయ్యి యాడ్ చేసిన తర్వాత కొంచెం మరిగింది కదా, సో 1 కప్పు నేను జీడిపప్పు అనేది యాడ్ చేశాను. మీరు ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ కావాలి అనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ అయితే కాజు అనేది ఒకటి యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. సో ఇది చిన్న లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి మనకి. సో చూసారు కదా ఫ్రెండ్స్, కాజు అనేది గోల్డెన్ కలర్లో వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ కాజుని వేరే బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే గిన్నెలో మనము అటుకులు అనేవి, నేను 1 కప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో 1 కప్ అటుకులు అనేవి యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేస్తున్నాను లైట్గా. సో ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, అటుకుల టేస్ట్. సో చూసారు కదా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో నేను 2 కప్స్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. సో 1 కప్కి నేను 2 కప్పులు యాడ్ చేస్తున్నాను పాలు అనేవి. సో మీరు మీకు కావాల్సినంత క్వాంటిటీ వైజ్ మీరు మెజర్మెంట్ అనేది చూసుకోండి. సో నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ 1 కప్కి చెప్తున్నాను అన్నీ కూడా. సో చూసారు కదా మనకి మంచిగా బాయిల్ అయ్యింది. 15 మినిట్స్, ఒక 10 మినిట్స్ ఇలా బాయిల్ చేస్తే చాలు, త్వరగా కుక్ అయిపోతాయి అటుకులు అనేవి. సో మనకి ఫుల్గా బాయిల్ అయింది కదా, అటుకులు కూడా కుక్ అయ్యాయి. సో ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇలాచీ పౌడర్ అప్పటికప్పుడు దంచి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఒకసారి మనం ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాము. సో చూసారు కదా మంచిగా మిక్స్ అయింది మనకి, అండ్ అంతేకాకుండా మన అటుకులు అనేవి కూడా బాగా కుక్ అయ్యాయి. సో ఇప్పుడు ఇందులో నేను షుగర్ బదులు పటిక ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది పటిక అనేది. సో దీన్ని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్నాను, అది నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. సో పటిక అనేది హెల్త్కి కూడా చాలా మంచిది, అండ్ ఇలాంటి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పటిక యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కాజు అనేది కూడా యాడ్ చేసేసుకుందాము. సో చూసారు కదా మనకి కొంచెం థిక్గా అవడం కూడా స్టార్ట్ అయ్యింది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువైతే గట్టిగా అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.